భార్యాభర్తల బంధం మరో పక్క, ఈ రెండింటితో వచ్చే కామెడీ ఇంకో పక్క. మరి చూసేద్దామా ఏం చక్క? లెట్స్ వెల్కమ్ సరదా సతీపండు, అదర్స్ ఆనంద్ అండ్ టీమ్. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. నమస్తే మేడం. నమస్తే సార్. నా భార్య గీత, వీడి చెల్లెలు. నా భార్య మాధురి, వీడికి చెల్లి. మాది కుండ మార్పిడి పెళ్లి. ఎర్రకుండలు మార్చుకున్నారా నల్లకుండలా? అయోమయం అనసూయా, అయోమయం అనసూయా, అయోమయం అనసూయా. బాధపై పేరు మా బావ బంగారం. మా బావ వజ్రం అండి. కనబడుతున్నాడు మా బావ. జబర్దస్త్. మా బావ ఎక్స్ట్రా జబర్దస్త్. బాగా పోడుకుంటున్నారు. మా కాపురాలు చల్లగా ఉండాలని మీ చేతులతో ఆశీర్వదించాలా? లేదు, రెండు ఏసీలు కొనివ్వండి మేడం. మేడం దిష్టి తీసింది మన కాపురాలను. వెళ్దాం పదండి. చీరలు జాకెట్లే లంగాలే, చీరలంటే చీరలే. ఇలారా చీరలెంత? ఇది 5000 అమ్మా. 5000? ఈ చీరకు 5000 ఇస్తాను గానీ అమ్మా, ఈ జాకెట్ ఫ్రీగా ఇస్తావా? అమ్మో కుదరదు తల్లి, కుదరదు. సర్లే, ఈ చీరకు 7000 ఇస్తాను గానీ ఆ జాకెట్ ఫ్రీగా ఇస్తావా? 7000? సర్లే అమ్మా, నీ మాట అనుకో, కాదని లేకపోతున్నా నేను. సర్లే తీసేసుకో, డబ్బులు ఇవ్వమరి. ఇలాంటి బేరాలు రోజుకు రెండు తగితే నా జీవితం సెటిల్ అయిపోతుంది. చూసారా అండి, ఆ చీరలు ఎంత ఎర్రమాకులోడో. 5000 ఇస్తాను, ఈ చీరతో పాటు ఈ జాకెట్ ఫ్రీగా ఇవ్వని అడిగారండి. ఇవ్వనన్నాడు. అదే చీరకు 7000 ఇస్తాను, జాకెట్ ఫ్రీగా ఇస్తామండి, ఇచ్చేసి వెళ్ళాడండి. ఇప్పుడు ఎవరు అయోమయం? అయోమయం ఏంటో నాకు అర్థం కాదు. పనికి మాలిందానా? ఆ జాకెట్ ఖరీదు 100 రూపాయలు, నువ్వు 2000 తొప్పెట్టావు. నువ్వు ఎంత ధైర్యం నీకు? నా చెల్లెని తిడతావురా నువ్వు? నీ చెల్లెని తిట్టడం కాదురా, 4 పీకాలి. రే, నా కళ్ళ ముందు దమ్ముంటే కొట్టరా నువ్వు? కొట్టడానికి దమ్ము ఎందుకురా, డమ్మి తీసుకుంటే చాలు. చూస్తున్నాడు, చెల్లెని కొట్టాడు కాబట్టి నువ్వు కూడా చెల్లెని కొట్టనయ్యా. నీ వదిన చాలా మంచిదమ్మా. నేను మంచిదాన్ని కాదా అన్నయ్యా? ఎమోషనల్ బ్లాక్ మెయిల్. ఏంటండి దిక్కున్నాడుతో చెప్పుకోవే? ఏంటి చెల్లమ్మా? ఒక జ్యోతిని వెలిగిన దూవెలు మమకారం మనదేలే. అంటే ఏంటమ్మా బావ నిన్ను? అదే కర్ర తీసుకుని కొట్టాడనయ్యా, నీ ముదనశపు పల్లం వల్ల. ఒసే కార్టూన్ కోతి మొహం దానా, నా చెల్లినే కొట్టేస్తావే నువ్వు? నీ చెల్లి చేతులు పడిపోడు, నీ చెల్లికి కుస్సి మీద రాడు. కొడతంటే చెల్ల వెంటే నువ్వు. నేను అంతా నట్టే తిడతా. నిన్ను కొట్టడం కాదే, చంపేస్తా. కట్టేది చెల్లి. ఆ రోజు రాత్రి బావా, బావా ఏంటో బావా, పగలు భార్య మీద ఉన్న కోపం రాత్రి అయితే తాపంలా మారిపోతుంది. ఎందుకని? ఉండదులే. అదే కదా బావ మన మగాళ్ళకి శాపం. ఆ విషయం శేఖర్ మాస్టర్ బాగా తెలుసు. సరే సరే బావా, రాత్రి 11 అవుతుంది, ఒంటరిగా పడుకోలేను బావా. నా బాధ అర్థం చేసుకుని ఇద్దరు కలిసి పడుకోండి, ఇద్దరు కలిసి పడుకోండి. నా బాధ అర్థం చేసుకుని మీ చెల్లిని ఇంటికి పంపించు బావా. బావా ఏం పంపించవా బావా? పంపించాలంటే ఒక కండిషన్. అదే కుండ మార్పిడి కదా మనది. మరి నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకుని మరి మీ చెల్లిని. ఓకే బావా. నా బావ బంగారం, నా బావ వజ్రం, నా బావ జబర్దస్త్, నా బావ ఎక్స్ట్రా జబర్దస్త్. ఓకే అన్నయ్య. చెల్లెమ్మ మీ బావ అర్థమైంది. మరుసటి రోజు ఏమే ఒక కాఫీ ఇవ్వు. అలాగేనండి. ఏంటో వార్తలు ఈ రోజు. డీ షోకే కాదు, కుదిరితే జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి నేనే పర్మనెంట్ జడ్జి అంటున్నా శేఖర్ మాస్టర్. ఇప్పటికిప్పుడు అనుకున్నావు కదా అది. రేపు మంత్రివర్గంలో చేరనున్న ఎమ్మెల్యే రోజా గారు అనుకున్నాను. మీరు అసెంబ్లీనే కాదు పార్లమెంట్ కూడా దద్దలాడిస్తారు మేడం. ఈ బిస్కెట్లు ఏం వర్కౌట్ అవ్వు, కానీ వేరే డైలాగ్ చెప్పు. కొంచెం ముద్దంటే పెట్టండి అమ్మా, పొద్దున్నుంచి ఏ బాబు కన్నించలేదమ్మా తల్లే. ముద్దు కాదు
ఒకటి చాలా ఇంకో ముద్దు పెట్టమంటావు చాలమ్మ చాలమ్మ మళ్ళీ రేపు ఆకలి అయితే ఇక్కడికి వచ్చేస్తాను నువ్వు అతను పొద్దుట నుంచి ముద్దు కావాలి ముద్దు కొని అడుగుతూనే ఉన్నాడు ఎవరు కనికరించలేదు అందుకే నేను కనికరించానండి వాడు అడిగింది ముద్దే అన్నం ముద్ద అయినా మీరు ఎందుకంటే ఫీల్ అవుతున్నారు మన వందేళ్ల కాపురంలో వేల ముద్దులు మీకు ఉన్నాయి కదా ఒక్క ముద్ద వాడు కూర్చోను ఎందుకు ఫీల్ అవుతున్నారు అది ఎవరి గుళ్ళో ప్రసాదమే ఒక ముద్దు వాడికి ఒక ముద్దు వేడికి ఇవ్వడానికి ఏమైందమ్మా స్టార్ట్ అయింది చెల్లిని కొడుతున్నాడు అన్నయ్య ఉండమ్మా కత్తి కోసం ఎదురు చూస్తున్నాను కత్తి కోసం కత్తి ఇదేనా కత్తి రాంబాబు మా చెల్లినే కొడతావరా ఏంట్రా ఎంత ధైర్యం ఎంత ధైర్యం అంటే నా మొగుడు మీద చేతితో నువ్వు నా మొగుడు మీద చేతి హక్కు నీకు ఎవరిచ్చారు మరి ఎందుకమ్మా పిలిచావు వాడు నీ చెల్లిని కొట్టాడు కాబట్టి నువ్వు వాడు చెల్లినే కొట్టాడు కుండలు పగిలిపోవాల్సిందంటే బయటికి రావే ఏమండి మీరు లోపలికి రండి వస్తున్నానే వస్తున్నానే అన్నయ్య అందుకు కాదు నువ్వు బయటికి రావే ముందు ఏంటండి ఏంటి మా చెల్లెని నేను తీసుకెళ్ళిపోతున్నాను రా తీసుకెళ్ళవా నా పిల్లని కూడా తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళరా అన్నయ్య నీ చెల్లెని నువ్వే తీసుకెళ్ళరా నువ్వు లోపల పోదమ్మా ఏమే హ్యాపీ జర్నీ నా బొంగులో అది పిల్లం లేకుండా నా బొంగులో కంట్రోల్ నేనేందుకుంటా నేను మాత్రం ఎందుకు కంట్రోల్లో ఉంటాను నేనే వెళ్తాను గోడ దూకి అమ్మో ఈ వయసులో ఫీట్లు అవసరమా ఏమే గీత ఏమే మాధురి అన్నయ్య నువ్వెప్పుడు వచ్చావమ్మా మీ బావ కోసం గంట ముందే గోడ దూకానన్నయ్యా మీరు వచ్చా గంట ముందే బావ కోసం గోడకి కన్నం వేసిన బావా పొజిషన్ చేంజ్ ఏమండి రండి ఏమండి రండి మరుసటి రోజు కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఏంటండి జేబులో 10,000 రూపాయలు ఉండాలి ఏమైనాయే మీకు చెప్పకుండా ఖర్చు చేశాలండి నాకు చెప్పకుండా 10,000 రూపాయలు ఖర్చు పెట్టావా మొగుడు ఉన్నాను అనుకున్నా చచ్చి అనుకున్నా పనికి మాలిందారా తీసమైందారా చిన్న పోతానే అన్నయ్య మళ్ళీ ఏం చేశాడమ్మా వాడి చెల్లిని కొట్టాడు అన్నయ్య ఎందుకు కొట్టాడే తెలియకుండా 10,000 తీసుకున్నానని కొట్టాడు అన్నయ్య వాడికి తెలియకుండా 10,000 తీసుకున్నావా నువ్వు పైకి లేకపోయా అది అది జేబులో 10,000 తీసుకుంటే ఏ మొగడైనా కొడతాడే శుభ్రంగా కాపురం చేసుకో మాట్లాడితే బొగులో ఆరేస్తావు నా కాపురం అనే పడవకి బొక్క పెడతావు బొక్క పెడతావు అన్నా చెల్లెల ప్రేమ ఏంటో మొగుడు పిల్లల ప్రేమ ఏంటో ఎప్పుడు ఏది మారుతుందో తెలియట్లేదు మార్నింగ్ అవగానే కొట్టుకోవటం చాలా బాగా చేశారు అందరు మీ టైమింగ్ గానీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది బాగుంది సత్యబండ అండ్ ఆనంద్ నాకు బాగా నచ్చింది ఏంటంటే తను రాగానే ముద్ద అంటే తను ముద్దు పెడతా చూడు బాగుంది అంటే మార్నింగ్ మొగుడు పిల్లలు గొడవ పడతాం మళ్ళీ నైట్ అయితే కోపం తాపం అంట కోపం తాపం కలపటం బాగుంది సత్యబండు ఆనంద్ ఇది బాడీ అనుకున్నారా బత్తాయి రసం అనుకున్నారా అలా పిండుతున్నారు ఇద్దరు సరిపోయారు నువ్వు మధ్యలో ఉండి అనండి అనండి ఎంత కష్టపడుతున్నాను మీకేం తెలుసు చేతులు ఎక్సర్ జబర్దస్త్కి ఇచ్చా కాలు డీకి ఇచ్చా తల పోయి పోరకి ఇచ్చా మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా ఏం కష్టపడుతున్నావు మాకు తెలుసు ఓ బెడ్షీట్ మీద చూపిస్తున్నాను ఈ ప్రతాపం ఇంకెక్కడ చూపిస్తావులే అక్కడికి ఆగిపోతే లెట్స్ గో
అలా తక్కువ అంచనేయండి, మనం చిటికేస్తే 10 మంది అమ్మాయిలు వస్తారు. ఎందుకురా? మామల్ని చూసి చిటికేస్తామని వాయి కొట్టడానికి. కరెక్ట్ గా గత వారం విజేతలుగా నిలిచిన 6 టీమ్ లీడర్లు పంచుకున్న తర్వాత వచ్చింది ప్రైజ్ మనీయా, పెన్షన్ అర్థం కాక అయోమయంలో ఉన్న టీమ్ లీడర్లు. పెన్షన్ బాగానే వస్తుంది ప్రైజ్ మనీ కన్నా. అందరికి చెప్తున్నా, వాళ్ళు డెసిషన్ చేసుకుంటున్నారు, ఎవరు వెనక్కి వెళ్ళి కిరికిరి చేయొద్దు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు కదా, నువ్వు ముందుకు వచ్చి మిమిక్రీ చేయొద్దు.